हेलो एंड वेलकम टू ईशास किचन वीडियो नीन पावभाजी रेसीपी चूपना चला ईजी चुस्कने प्रासेस मुझे और कुकर तीसुकोवाली दींट वन आर टू टेबल स्पून मुझे आई वेवाली दींट मन पावभाजी वेसकोल वेजिटेबल अभी इंत ऐडी इक नैन पावक बंगाल दुंप पावक क्यारेट पावक बटानी नेक्स्ट कैलीफ्लावर इप्पुडु मनं कुकर्लो अन्नी वेजिटेबल्स वेसुकुन्नां कदा दींट्लो मनकु कावाली अंटे बीट्रूट अलागे बीन्स कूडा याड चेसुकोवच्चु हाई फ्लेम लो पेट्टुकोनि अर टेबल स्पून साल्ट वेसी ओक 2 निमिषालु फ्राई अवनिव्वालि नेक्स्ट दींट्लो हाफ टेबल स्पून पावभाजी मसाला याड चेसानु अंटे वेजिटेबल्स की आ फ्लेवर रावडानिकि नेनु इक्कड मसाला याड चेसानु కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో 3 మీడియం సైజ్డ్ టొమాటోస్ ని వేసాను వీటన్నిటికి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి मन की 2 विजल्स वर्वा स्टीम रिलीज तरह मूत तीसको चूसकोवाली वाटर इंकिपोयेंत वरकु मन वेजिटेबल्स बॉयल चेसुकोवाली नेक्स्ट इंको कड़ाई नेनु 2 टेबल स्पून आयल वेसानु अलागे 2-3 टेबल स्पून बटर याड चेस्तुन्नानु इवी कोद्दिगा वेडैन तर्वात 3 उल्लिपायलु मीडियम साइज वि वेसुकोनि फ्राई चेसुकुंटुन्नानु नेक्स्ट दींट्लोने ओक टेबल स्पून अल्लम वेल्लुल्ली पेस्ट इक्कड मीरु कोद्दिगा साल्ट कूडा याड चेसुकोवच्चु अल्लम वेल्लुल्ली पेस्ट ओक 2 मिनट्स फ्राई अयिन तर्वात नेक्स्ट दींट्लोने मनमु सन्नगा तरिगिन 2 क्याप्सिकम याड चेसुकोवाली ఇవి ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి నేను సెపరేట్ గా యాడ్ చేస్తున్నాను కుక్కర్ లో కాకుండా నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను మనం వేసిన ఆనియన్స్ క్యాప్సికమ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని इंदो ऐडी 2 टेबल स्पून वरकू कारम पड़ी अलागे 1.5 टेबल स्पून पावभाजी मसाला नेक्स्ट कसूरी मेथी 1/2 टेबल स्पून इवन ऐडी इंकोसारी बागा मिक्स इप्पुडु मूत पेट्टी मीडियम फ्लेम 10 मिनट्स बॉईल ఈ వెజిటబుల్స్ లో ఉన్న నీళ్ళన్నీ కొద్దిగా మనకి దగ్గర పడి ఇగిరిపోయేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి వాటర్ ఉన్నప్పుడు మనం ప్రెస్ చేస్తే అవి ఈజీగా ప్రెస్ అవ్వండి కొద్దిగా దగ్గర పడిన తర్వాత వెజిటబుల్స్ ని పొటాటో మ్యాషర్ తో గాని లేదంటే పప్పు కుదితో గాని మనం ప్రెస్ చేసుకుంటే ఈజీగా అవి మ్యాష్ అయిపోతాయి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి పావభాజీ కర్రీలో వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కానీ ఎక్కడ వెజిటబుల్ పీసెస్ లాంటివి ఏమీ కనిపించవు బాగా మ్యాష్ చేసేస్తారు ఇది ఒక రకంగా పిల్లలకు హెల్దీనే బటర్ వెజిటబుల్స్ అన్నీ వేస్తాం కాబట్టి నార్మల్ గా అయితే వెజిటబుల్స్ పిల్లలు ముక్కల్లా ఉంటే తినడానికి ఇష్టపడరు సో ఇది ఒక రకంగా హెల్దీనే మనం పరాటాతో గాని చపాతీతో ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు सो मन की कड़ा पाव भाजी करी रेडी अयिपोयिंदी नेक्स्ट मनमु बन्स फ्राई चेसुकुंदाम पाव भाजी बन्स की मुंदु मिडिल लोकि इला कट चेसुकोवाली अलानी पूर्तिगा कट चेसुकोकूडदु ओक पैन पैन बटर याड चेसुकोनि दींट्लो कोद्दिगा ओक पाव टेबल स्पून
పావుభాజీ మసాలా. ఒకవేళ మీరు మసాలా యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కర్రీ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసుకొని మనం బన్స్ పెట్టి ప్రెస్ చేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బన్స్ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి బటర్ వేసుకొని. నేను ఇందాక మీకు చెప్పినట్టు బన్స్తోనే కాకుండా మనము గోధుమ పిండితో పరోటా కానీ లేదా చపాతీతో కానీ ట్రై చేయొచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈషాస్ కిచెన్.